ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలుగా ప్రజలకు తలపించేలా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కొబ్బరి చెట్లను నాటి నీరు పోశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, పేదవాడి ఎదుగుదల కోసం జగనన్న నిరంతరం తపన పడుతున్నారు. మద్యపాన నిషేధం మహిళల చేతుల్లోనే ఉందని, ఆ దిశగా మీరు కృషి చేయాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు దేవాలయాలుగా తలపించేలా ఉండాలన్నారు. డప్పు కళాకారులకు ఉపకరణాలను వితరణ చేశారు. వెదురుకుప్పం మండలిలో మహాభారతం మెట్ట వద్ద మండల వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు మాట్లాడిన అనంతరం డప్పు కళాకారులకు ఉపకరణాలను వితరణ చేసి సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పనుల శాఖ మాత్యులు కె నారాయణస్వామి పేర్కొన్నారు. డప్పు కళాకారులకు ఉపకరణాలైన డప్పులు, డ్రెస్ కోడ్, గజ్జెలు లాంటివి పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మద్యపాన నిషేధం, జీడీ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. తాను ప్రజల సేవకుడిగా పనిచేస్తానన్నారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తూ ఉందన్నారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనము ఇది ప్రతి కుటుంబంలో ఈ రోజు మనకు ఎలా అనే వ్యవస్థ లేకుండా మనము ధైర్యంగా బతకచ్చు, మనకి ఏం భయం లేదు అని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు రోజు అందరికీ కూడా అన్ని పత్రాలు అమలు చేస్తున్నారు. పెన్షన్లు కానీ డోక్రా వాళ్ళకి ఈరోజు బీసీలో కూడా 40 నుంచి 60 సంవత్సరాల ఉండే వాళ్ళకంతా కూడా 18,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాపులు కూడా 45 నుంచి 60 సంవత్సరాలు ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది. ఈరోజు డబ్బు కళాకారులు కూడా మీకు ఎందుకు పెన్షన్ వస్తున్నది లేదన్నా? ఈరోజు కేవలం మీ పరికరాల కోసం మనం మండలంలోనే 930 మందికి పరికరాలు ఏర్పాటు చేసి దానికి 31.65 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా 400 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఆన్లైన్లో పెట్టించిన నిద్ర బాగుండా ఇక్కడ ఎండివాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను. ఎవరు కూడా నేను వచ్చినప్పుడు మాకు ఇది రాలేదని చెప్పకూడదని నిన్నది నేను ఎండిఓ జీడీ నెల్లూరు మాట్లాడితే అక్కడ 250 మందికి రావాల్సి వస్తుంది, ఇక్కడ 150 మందికి రావాల్సి వస్తుంది. ఆ విధంగా అన్ని తీసుకుంటే ఒక 400 మందికి తొందరగా చేసే కార్యక్రమాలు కూడా తీసుకొని వస్తాం. మీకు పెన్షన్ అందరికీ వస్తాం. అది ఇది ఓన్లీ మీకు పరికరాలు. ఈ పరికరాలు మీకు ఒక వ్యక్తికి ఎంత ఖర్చు అవుతున్నదంటే ఒక సెట్ వచ్చి 3,400 రూపాయలు అవుతుంది. అది మనకి 23 సెట్లు వచ్చే 4,18,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. జన్మభూమి కమిటీ కదన్నా, ఈ ప్రజల కమిటీ, ఈ ప్రజాస్వామ్యంలో మనం వచ్చినాము. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, దేవుడు నన్ను దీవించాడు, అందుకే నేను ఈ సీట్ ఇచ్చింది. వారు వారికి కులము మతము పార్టీ లేని వ్యవస్థను తీసుకుని రావాలా? అన్ని మతాలకి నేనే, అన్ని కులాలు నేనే, నాకు మత పిచ్చి అని పొలిపించి అని లేదు. అందుకే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేటప్పుడు కూడా నామాలు పెట్టుకునే పోతాను నేను అని చెప్పడం. చంద్రబాబు నాయుడు ఉన్న వాళ్ళ కోసం తప్పబడితే జగన్ లేని వారి కోసం తప్పబడుతున్నాడు. సాయంకాలం సాయంకాలం.